లగచర్ల ఘటనపై విచారణకు పోలీసులు వేగవంతం చేశారు. ప్రధాన నిందితుడు సురేష్ నుంచి ఎలాంటి విషయాలను రాబట్టబోతున్నారు? లొంగుబాటుకు కారణాలేంటి? ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఎందుకున్నారు? దాడి వెనక బీఆర్ఎస్ నేతలు ఉన్నారన్న వాదనలో నిజముందా? దీనిపై కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు? బీఆర్ఎస్ బీజేపీ పార్టీలో వాదన ఎలా ఉంది? లగచర్ల ఘటనలో పోలీసుల విచారణ వేగవంతమైంది. ప్రధాన నిందితుడు సురేష్ లొంగిపోయాడు. దీంతో అతన్ని కొడంగల్ కోర్టు ముందు హాజరుపరిచారు. నిందితుడిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించింది. అధికారులపై దాడి కేసులో సురేష్ ఏటుగా ఉన్నారు. నిందితుడు సురేష్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలించారు. ప్రత్యేక బృందాలుగా 1 రోజులుగా గాలించినా ఆచూకీ దొరకలేదు. హైదరాబాద్, పూణేలో రహస్య ప్రదేశాల్లో ఉన్నారని ప్రచారం జరిగింది. పక్కా ప్రణాళికతో తప్పించారని గుసగుసలు వినిపించాయి. ఫోన్ను సైతం స్విచ్ ఆఫ్ చేశారు. ఈ క్రమంలో అనూహ్యంగా పోలీసుల ముందు కనిపించారు సురేష్. ముందస్తు ప్రణాళికతోనే లొంగిపోయారని ప్రచారం జరుగుతోంది. సురేష్ నుంచి పోలీసులు కీలక విషయాలను రాబడతారని తెలుస్తోంది. దాడి ఎవరు చేయించారు, ఎవరు చెయ్యమని చెబితే చేశారు వంటి వాటిని ఆరా తీస్తారని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. ఘటన వెనుక బీఆర్ఎస్ నేతలున్నారని మొదట్నుంచి ప్రచారం ఉంది. ఆ దిశగానే పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటు 4 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం లగచర్ల, రోటిబండ, పులిచెర్ల కుంటలో సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఎస్పీతో సమావేశమయ్యారు. అడిషనల్ డీజీ మహేష్ భగవత్ ఘటనపై ఆరా తీశారు. ఈ అంశం ఎస్సీ ఎస్టీ కమిషన్కు చేరింది. ఘటనపై కమిషన్కు ఫిర్యాదు చేశారు గ్రామస్తులు. తమ వారిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని ఆరోపించారు. తమను రాజకీయాల్లోకి లాగొద్దని అంటున్నారు. ఈ నెల 11న వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లక్చర్లలో ఫార్మాసిటీ ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి సమావేశాన్ని నిర్వహించారు. పక్కా ప్లాన్ ప్రకారం జిల్లా కలెక్టర్ ఇతర అధికారులపై దాడి చేశారన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ఘటనను సీరియస్గా తీసుకుంది రేవంత్ సర్కార్. దాడి చేసిన వారిపై, చేయించిన వారిపై కఠిన చర్యలు తప్పవంటోంది. ఈ కేసులో బీఆర్ఎస్ నేత సురేష్ను ప్రధాన నిందితుడిగా చేర్చారు పోలీసులు. ఉద్దేశపూర్వకంగానే బీఆర్ఎస్ నేత సురేష్ అధికారులను తప్పుదారి పట్టించి దాడి చేయించారని ప్రచారం జరుగుతోంది. లగచర్ల ఘటనకు సంబంధించి సంచలన విషయాలు వెలుగు చూశాయి. సురేష్కు అసలు భూమే లేదని గుర్తించారు అధికారులు. ప్రభుత్వానికి కలెక్టర్ సమగ్ర నివేదిక అందించారు. సురేష్, అతడి సోదరుడు మహేష్కు ఎలాంటి భూమి లేదని తేల్చారు. 42 మంది నిందితుల్లో 19 మందికి భూమి లేదని కలెక్టర్ నివేదికలో వెల్లడైంది. దీనిపై పోలీసులు విచారణ కొనసాగితే మరిన్ని విషయాలు బయటపడతాయంటున్నారు. మరోవైపు అధికారులపై దాడిని ఖండించారు తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం నాయకులు. ఇలాంటి ఘటనలు జరగడం దారుణమన్నారు. మళ్లీ ఇవి రిపీట్ కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నారు. ఇలాంటి దాడులు తమ విధులను అడ్డుకోలేవని స్పష్టం చేస్తున్నారు. తెలంగాణలో సీఎం రేవంత్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి తన మార్క్ చూపిస్తున్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామంటున్నారు. వికారాబాద్ జిల్లాలో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ క్రమంలోనే భూసేకరణ పనిలో పడ్డారు అధికారులు. అయితే ఫార్మా కంపెనీని స్థానికంగా కొందరు వ్యతిరేకిస్తున్నారు. వారి వెనుక బీఆర్ఎస్ నేతలున్నారని ఆరోపణలున్నాయి. త్వరలో లగచర్ల ఘటనపై మరిన్ని అరెస్టులుంటాయని తెలుస్తోంది.